42వ డివిజన్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పర్యటించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ నగరంలోని 42వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, స్థానిక టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి బుధవారం పర్యటించారు. డివిజన్లో పర్యటించి స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న కల్వర్టును, శిథిలమైన పలు రోడ్లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కుంగిపోయిన కల్వర్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టి స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న విద్యుత్ తీగలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను సత్వరం పరిష్కరించాలని సూచించారు. డివిజన్లో నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయాలన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నిత్యం తమ ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. లాయర్ డోకల అప్పారావు, స్థానిక టీడీపీ నాయకులు రషీద్, కేవీ శ్రీనివాస్, వానపల్లి శ్రీనివాస్, బాల, అప్పలరాజు, ఇంజటి రాజబాబు, మట్టా శివ, స్థానిక యువకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఈరోజు 42వ డివిజన్లో ఏదైతే ఇక్కడ మేము చూస్తున్నాం, రోడ్స్ పాడవడం వల్ల వాటర్ నిల్వ ఉండిపోయి డ్రైన్స్ నుంచి డ్రైన్స్ కూడా కొంత ప్రాబ్లం ఉంది. డ్రైన్స్లో కూడా ఇవన్నీ కూడా వర్షం పడినప్పుడు కానీ చాలా ఈ రోడ్ల మీద నీరంతా వచ్చి నిల్వ ఉండటం, ఇదంతా కూడా ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా మనం ఈ వాటర్ మూలన ఇక్కడ కల్వర్ట్ కూడా తీయకపోవడం జరిగింది. సో మొత్తం ఈ రోడ్ అంతా కూడా ఈ రోడ్స్ డ్రైన్స్ ఇక్కడ కొన్ని సమస్యలు ఉండడం మూలన అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదన్నా త్వరగా సోమవారం నుంచన్నా త్వరగా వర్క్ స్టార్ట్ అయ్యేలాగా మేము అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది.